कृतज्ञतलू।
கோட்டி కళ్ళుండి కళ్ళు లేనట్టు, చెవులుండి చెవులు లేనట్టు, నోరుండి నోరు లేనట్టు. కొంతమంది దైవ సేవకులు ఒక్క మాట అంటే, ఓ నా చూపిస్తాను, నా ఫైర్ చూపిస్తాను, చూస్తామంటే రేపు వచ్చే ఆదివారం రేపు నెల పదోంత ఆపితే నా ఫైర్ కనపడు. నా ఫైర్ కాదు, నీ ఇంట్లో ఏవి లేకుండా అయిపోతాయేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. నీ ఫైర్ కాదు, ఆకాశ వాక్యలు దేవుడు మూసేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పంపులు మొత్తం కట్టేస్తాడు, ఎండిపోతాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నాకు ఫైర్ చూపిస్తారా? ఎవరు చూపించరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలో సాగుతున్న తర్వాత మనలో గుణం ఎందుకో తెలుసా? మనం వెళ్ళి నివసించేది ఎవరితో తెలుసా? ఓ మహాగణుడితో నువ్వు నివసించబోతున్నావు, మహోన్నతుడితో నువ్వు నివసించబోతున్నావు, పరిశుద్ధుడితో నువ్వు నివసించబోతున్నావు, నిత్య నివాసితో నువ్వు నివసించబోతున్నావు. ఆయనకు కావలసింది నీ అందం కాదు, నీ డబ్బు కాదు, నీ కులం కాదు. ఆయనకు కావలసింది ఏంటో తెలుసా? నీలో వినయం కావాలి, వినయం కావాలి. ఆడెవడికో పిచ్చి పెట్టి నా ఫ్లెక్స్ని నా మొహం మీద చెరగొట్టాడు. ఎవడు దెయ్యంగాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. ఆడు చెరగొడితే అయిపోద్ది నా పని, ఆడి పని అయిపోతా, చేయబడిపోద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒకరోజు ఒక సాక్ష్యం చెప్పింది, అయ్యా పాస్టర్ గారు మిమ్మల్ని అన్నాను ఈ మాట, ఇంటికొచ్చి పడిపోయాను, చెయ్యిరిగిపోయిందని. ఆ ఒప్పుకుంది నోటితో వచ్చి, నేను మిమ్మల్ని చాలా తప్పుగా మాట్లాడాను, నేను మాట్లాడటం వల్ల నా తప్పు నాకు తెలిసింది, నేను వచ్చి పడిపోయాను, పడిపోక నా చెయ్యిరిపోయింది, కట్టేసుకొచ్చి నన్ను క్షమించండి. నేను అబద్ధం చెప్పి నిజంగా చెప్పిందావా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. అట్లా నేను దేవుణ్ణని కాదు, కానీ దేవుని నీ కనుగుడ్డు ముట్టిన వాడిని. నిన్ను ముట్టిన వాడు ఎవరో తెలుసా? సౌలా సౌలా నన్నేల నీవు. దేవుని బిడ్డలు హింసిస్తే ప్రభువుని హింసించినట్లు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుని కొరకు నిలబడి ఎన్నో విషయాలు త్యాగం చేసి ఎన్నో విషయాలు ఎంతో జాగ్రత్తగా, అయ్యో మనం సరిగ్గా లేకపోతే నా బిడ్డల్ని ఎలా పెంచుతాను, నేను సరిగ్గా ఉండాలి, నేను ప్రవర్తన సరిగ్గా ఉండాలని ఎంతో భయభక్తులు ఉన్నప్పుడు దానికి విలువ వాల్యూ ఇచ్చి గౌరవంతో వినయ విధేయతతో లోబడి ముందుకు సాగాలి. అంతేగాని ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలు లేదు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి, అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. తర్వాత చూడండి, వినయము అయినను వినయము గల ప్రాణమును ఉజ్జీవ చేయుటకు నలిగిన వాడి ప్రాణమును. చూడండి, వినయమే కాదు, వినయము గల వారి దగ్గర. వినయం గల వారికి కూడా కొన్నిసార్లు ప్రాణం నలిగిపోద్ది, మీకు తెలుసా? వినయం ఉన్న వాళ్ళకి ఎక్కువ నలుగుద్ది ప్రాణం. వినయంగా హంబుల్గా ఉంటారే వాళ్ళకే ఎక్కువ తిట్లు పడుతుంటాయి, వాళ్ళని ఎక్కువ హేళన చేస్తూ ఉంటారు. ఏమండి, కొంతమంది చెప్తారు, పాస్టర్ గారు నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఇలా నోరు మూసుకుంటున్నాను, కానీ నిజంగా లోకంలో ఉంటే నా నోరు ఎలా ఉండేది తెలుసా? ఎవరు నాతో గెలిచేవాళ్ళు కాదు. ఈరోజు ఆ ప్రభువుని బట్టి, నా ప్రభు ఆ సిలువలో నోరు మూసుకున్నాడు. ఆయన ఎంత కొడతను అరవలేదు, ఆ గుణం నేను అలవాటు చేసుకున్నాను. అందుకే పిల్లలు ఏమన్నా నేను మాట్లాడను, భర్త ఏమన్నా మాట్లాడను, అంత ప్రభువే చూసుకుంటాడు. వాళ్ళు తిట్టడం బదులు ప్రభు వాళ్ళు మార్చును ఆయన అని వాళ్ళు అర్థం చేసుకునే కృపద ఇచ్చిన అంటమే కానీ నా నోరు తెరిచే పరిస్థితి. ఎప్పుడైతే హంబుల్గా చూడండి, యేసు ప్రభు వారు ఎంత ఓర్చుకుంటే అంత హింసించారా లేదా ఆయన్ని చెప్పండి, హింసించలేదా? దేవుడు తలుచుకుంటే వాళ్ళని ఒక్క నిమిషంలో నాశనం చేయలేడా? కొరడాలతో కొట్టేవాళ్ళే. ఎంత తగ్గించుకునేవాడు తెలుసు అమ్మా, నా కొరకు మీరు ఎడవద్దు, మీ పిల్లలు మీ కొరకు, మీ పిల్లలు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయండి, క్షమించు. బాసల అది ఎంత తగ్గింపు అంటారు బాబు. నేను అంటాను, ఆ తగ్గింపు మనలోకి వచ్చేస్తే అసలు దేనికి అడుక్కోమండి మనం. అసలు ఇంట్లోంచి లేదు మంచి సువాసనలన్నీ. దేవునికి స్తోత్రాలు చెల్లి. పిల్లలు పట్టుకుంటే పిల్లల్లోంచి మంచి సువాసన, ఓ ఆరోగ్యాలు పట్టుకుంటే ఆరోగ్యాలు మంచిగా దేవుడు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే వినండి, దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చేయలేదా? వినయము గల వారి దగ్గరను నలిగిన వారి ప్రాణమును ఆయన ఏం చేస్తాడంట? ఉజ్జీవపరచుటకు. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. అబ్బా దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి ఎవరి దగ్గర నివసిస్తున్నాడు ఆయన? ఎవరి దగ్గర? చాలా మందిని భయంకరంగా అరుస్తాడు. నేను దేవుడికి లవ్వింగ్ చైల్డ్ అంటారు,
సో అది పిచ్చి మాట, దెయ్యం మాట అది. నీ అరుపులు ఆపకుండా నువ్వు లవింగ్ చైల్డ్ ఏంటి? నీలో హంబుల్నెస్ రాకుండా, నీలో వినయ విధేయత లేకుండా, నీలో తగ్గింపు స్వభావం లేకుండా, నీలో తీరత్వం లేకుండా మాటకి పాము పొసేసినట్టు చిన్న మాట అంటే కైవల్లేసి పొస్సులాగా. నీలో దేవుడు ఎలాగున్నాడు? నువ్వు భ్రమలో ఉన్నావు, నీలో దురాత్మ ఉంది, నీలో నీలో ఏముందో తెలిసి ఇంకా చెప్పమంటారా? భ్రమపరిచే ఆత్మ ఉంది నీలో, భ్రష్టాత్మ నీలో ఉంది. ఇంక ఇన్ని మాటలుగా నీకు చెప్పలే. వాక్యం కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది ఈ మాటలు వింటంటే, కానీ నిజమే. నీలో వినయ విధేయతలు లేవు, దీన మనస్సు లేదు, తగ్గింపు స్వభావం లేదు. దేవుడు నిన్ను ఎలా ఉజ్జీవింపజేస్తాడు? దేవుడు నిన్ను ఎలా పైకి తీసుకొస్తాడు? దేవుని మీద ఆధారపడే బిడ్డవే మొదటిగా నీ దగ్గర ఉండాల్సింది ఆ గొప్ప దేవుడు, ఆ యొక్క మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన అయితే ఎక్కడో ఉండాల్సిన వాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? అయ్యా నేను కోటలు కాదు, అయ్యా లేకపోతే పెద్ద గొప్ప కులస్తుల దగ్గర కాదు, గొప్ప అందగాళ్ళ దగ్గర కాదు, అయ్యా నాకు కావలసింది ఏంటో తెలుసా? వినయ విధేయతలు కావాలి, దీన మనస్సు కావాలి. వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళని నేనేం చేస్తానో తెలుసా? రివైవల్ తీసుకొస్తాను, ఉజ్జీవపరుస్తాను, వాళ్ళ అనేకులు ఉజ్జీవకర్తలుగా మార్చేస్తాను. నిన్ను చూసిన వాళ్ళు ఏమన్నాలో తెలుసా? దేవుని ఉజ్జీవం వీళ్ళలో ఉంది, దేవుని కార్యాలు వీళ్ళలో నేను చూడగలుగుతున్నానని చెప్పే స్థితిలో మనము ఉండాలి. మన బ్రతుకు మూలంగానూ చావు మూలంగానూ మనం ఎవరిని మహిమపరచాలి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మంచి పోరాటం పోరాడాను, నా పరుగును ఏం చేశాను నేను? అది ఈ లోకం కొరకే బతకమాకండి. ఈ లోకం అశాశ్వతమైంది. శాశ్వతుడైన దేవుని దగ్గరికి మనం వెళ్ళవలసిన వారం. ఆయనకు కావలసిన తగినట్టుగా మనం ఏం చేయాలో తెలుసా? బ్రతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? వినయం. వినయం నేర్చుకు, ఇది అలవాటు చేసుకోండి. ఎవరిని తిట్టినా ఓర్చుకోవటం నేర్చుకోండి. భర్త తిడుతున్నాడా? ఓర్చుకో. నా తడాక చూపిస్తాను అనొద్దు. భార్య తిడుతుందా? ఓర్చుకో, ఏం పర్వాలా. అరుపుల్లో కేకల్లో కామ్ గుండు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాముగున్నంత మాత్రం నువ్వు తగ్గిపోవు. ఎవరైతే తగ్గించుకుంటారో తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట? హల్లెలూయా. నా జీవితంలో జరిగినాయండి ఇట్లా ఎన్నో. ఎప్పుడు గొప్పలకు పోను నేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా గొప్పగానే చెప్తాను. నేను ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడను. వాళ్ళు చిన్న చేసినా చాలా గొప్ప. కొంతమందికి నచ్చదు అలా చెప్తా ఉన్నా, అయినా కానీ నేను చెప్తాను. దేవునికి స్తోత్రాలు. అందరికీ చెప్తాను. వాళ్ళు గొప్పగానే ఆలోచిస్తాం, వాళ్ళు మంచి స్థితిలో ఉండాలనే చెప్తాం. చిన్న చేసినా చాలా గొప్పగానే అట్లాగే ఉండాలి. కానీ మనం తగ్గాలి. మనలో ఉన్న యేసయ్యను మనం పెంచాలి. అలాగే దేవుని కొరకు పనిచేస్తున్న వారిని మనం గణపరచాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన ఎవరు చెప్పండి? మహాగణుడు. ఆయన ఎవరు? మహోను. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? ఈయన ఎవరి దగ్గర ఉంటానంటున్నాడు? ఎవరి దగ్గర ఉంటానన్నాడు? వినయము గల వారి దగ్గర, నలిగిన వారి దగ్గర. వినయం ఉండే వాళ్ళకి బాగా నలుగుతారు వాళ్ళు మాటలు. నోరు విప్పురంలో ఎక్కువ మా అందరూ. కొంతమంది దొంగ వినయం ఉండదు, అది నేను చెప్పట్లేదు. చాలామంది పైకి వినయంగా నటిస్తారు, లోన మాత్రం తోడేలు పైకి గొర్రెలాగా అలా చూస్తాడు. కాదు కాదు కాదు, మన క్రియలను బట్టి మన వినయం ఉందో లేదో అర్థమైపోతుంది. మన చెట్టులో ఫలాలన్నీ చూడక్కర్లేదు. కాయలు చూసి ఆ చెట్టు మంచిదా కాదని మనం ఏం చేస్తాం? చెప్తాం. అలాగే మన మాటను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన చూపును బట్టి, మన నడవడికను బట్టి మనం కరెక్టో కాదో, మన వినయం ఉందో లేదో మనకేమైపోద్ది అర్థం. మన పిల్లలు ఉన్నారు, చెప్పిన మాటల్లో వింటున్నారు అనుకోండి, మనకేమైనా తెలుసా? వీడు చాలా వినయ విధేయతలు కలిగిన వాడండి. కొంతమంది రివర్సు, ఏంటో ఎదురు చెప్పడం. దానివల్ల దేవుని యొక్క కార్యాలు మీరు చూడలేరు. నేను చెప్తున్న దయ్యుంచి ఈరోజు గొప్ప సత్యం ఇది. వింటున్నవారు కూడా ఒకవేళ మీకు, ఒకవేళ నా మాటలు మీకేమైనా కష్టం అనిపించి నేను బాధపడట్లేదు. దేవాది దేవుడు మీతో ఉండాలన్నా,
మహాగణుడు మీతో ఉండాలన్నా, నిత్య నివాసి మీతో ఉండాలన్నా, పరిశుద్ధుడు మీతో ఉండాలన్నా, ఓ మహాగణుడు మీతో ఉండాలన్నా ఆయనకు కావలసిన గుణాలు ఏంటో తెలుసా? వినయము కావాలి, నలిగిన వారు కావాలి. ఒక మాట చూడండి, నలిగిన వారి గురించి మీకు నేను చూపిస్తాను. కీర్తన గ్రంథం 34:18 ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 34:18 పరిశుద్ధ గ్రంథమును తెరవండి. కీర్తన గ్రంథం 34:18 విరిగిన హృదయము గలవారికి, చూడండి జాగ్రత్తగా, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయము గలవారిని ఆయన రక్షించును. నలిగిన మనసు గలవారిని ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. మనం నలిగిపోతే పాడైపోయాం, నలిగిపోతే ఏమవుతుందో తెలుసా? రక్షింపబడతాం. ఎందుకంటే ఆ వినయం వల్ల నలిగిపోయినప్పుడు, ఆ వినయం వల్ల నువ్వు తగ్గు చేయబడినప్పుడు, ఆ వినయంగా ఉన్నప్పుడు అనేకులు నిన్ను హేళన చేస్తున్నప్పుడు నువ్వు తగ్గిపోవు. కానీ ఆ దేవుడు నీతో ఉండి అనేకుల ముందు నిన్ను తలగా చేసి అనేకుల ముందు నిన్ను రక్షిస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లెలు. 51:17 చూడండి. కీర్తనలో 51:17 అక్కడే ఉంది. కీర్తనలో 51:17 జాగ్రత్తగా వినండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అబ్బా దేవునికి స్తోత్రాలు చెప్పండి. విరిగి నలిగిన మనసును దేవుడు అలక్ష్యము చేయడు. అంటే దేవుడు పట్టించుకుంటాడు. ఒకవేళ రోగంతో నలిగిపోయావేమో, కుటుంబ సమస్యలతో విరిగిపోయావేమో, అనేకులు నేను అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారేమో, ఎంత మాత్రం అధైర్యపడవద్దు. నీ దేవుడు నీతో ఉన్నాడు, మహాగణుడు నీతో ఉన్నాడు, పరిశుద్ధుడు నీతో ఉన్నాడు, నిత్య నివాసి నీతో ఉన్నాడు, మహోన్నతుడు నీతో ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను లక్ష్యపరిచి అనేకుల ముందు నిన్ను ఆశీర్వాదకరంగా చేయగలడు నా దేవాది దేవుడు, నా యేసయ్య. విరిగి నలిగిన హృదయమే ఆయనకంటే ఇష్టమైన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 5:3-4 చూడండి. మత్తయి రాసిన సువార్త 5:3-4 చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5:3-4 ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దీనత్వం ఆత్మ విషయమై దీనత్వం. నిజంగా ఈ ఆత్మీయ సేవ చేస్తున్నప్పుడు, ఈ ఆత్మ సంబంధమైన భక్తి చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉండవలసింది ఏంటో తెలుసా? వినయం ఉండాలి, దీనత్వం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హంబుల్నెస్ ఉండాలి. వి హావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. దెన్ వి విల్ సీ హిస్ గ్లోరీ. దెన్ వి విల్ సీ హిస్ మైటీ హ్యాండ్ ఇన్ అవర్ లైఫ్స్. So we have to humble. కాబట్టి ప్రతి యవనస్తులు కూడా వినయ విధులు. నిజంగా మన సంఘ పిల్లలు చాలా, మరి దైవ సాకులకి ఎంతో వినయం. మరి ఇంట్లో కూడా అలాగే ఉండాలి. తల్లిదండ్రుల మీద రివర్స్ అవ్వద్దు దయ్యుంచి. తల్లిదండ్రులు ఏది చెప్తే అది వినండి. చక్కగా దేవుడు మీ పక్షాన మీకు కార్యం దేవుడు. చాలామంది ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు మాట వినలేని స్థితి. నేను ఎప్పుడు కూడా ఈ ప్రతి ప్రసంగంలో చెప్తూ ఉన్నాను, తల్లిదండ్రులు మాట వింటలేదు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు బాధ పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు, ఎంతో రోదన కలిగించే స్థితిలో ఉన్నారు. అట్లాంటి స్థితిలో మనం ఉండటానికి వీలు లేదు. తల్లిదండ్రుల మాట వినండి. వాళ్లే మీ యొక్క ఏమిటో తెలుసా, మొదటి మిమ్మల్ని నడిపించిన వాళ్ళు, నేర్పించిన వాళ్ళు. వాళ్ళతో చక్కగా ఏకీభవించి వాళ్ళని సంతోష పెట్టండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సంతోష పెడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ముందుగా మీ తల్లిదండ్రులు మీరేం చేయాలి తెలుసా? నువ్వు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లి నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. చూసారా, ఇది చాలామందికి అర్థం కావట్లే. 4 డబ్బులు సంపాదించుకొని ఇంకా వాళ్ళు నెత్తి మీదకి ఎక్కుతున్న కళ్ళు తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఎంత నీ సంపాదన ఎంత? ఆ తల్లి కనకపోతే నీ బ్రతుకేమైపోయేది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ తల్లి పెంచకపోతే నీ పరిస్థితి ఏమైంది? నా
ఇంకోటి చెప్పమంటారు, ఆ తల్లి నాకు వద్దు అనుకుంటుంది, ఉండేవాడివా భూమి మీద, నాకు వద్దు ఈ పిల్లవాడు అనుకుంటే ఏమైద్ది? మా అమ్మగారు పసి అలా పుడతారు చెప్పి డాక్టర్లు అన్నారు, అమ్మ ఇది ఐదో కానుపు, ఈ పిల్లోని తీసేస్తాం మేము అని చెప్పి, అసలు అమెరికన్ హాస్పిటల్లో చేయరు, కానీ మా అమ్మంది వద్దు, నాకు దేవుడు ఎవరు ఇచ్చినా పర్వాలేదు, అలాగే పెంచుకుంటా వస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దేవుడు ఇచ్చి నేను అలా చేస్తే పెద్ద ప్రాణానికి ప్రమాదం, అమ్మో నేను ఆ పని చేయను, ఎలాగున్నా పర్వాలేదు. పసి అలా ఉండేవాడు, పసి ఫోటో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఎంత తెల్లగా కర్లింగ్ హెయిర్ వేసుకుని బొమ్మలాగుండేవాడు, ఇప్పుడు అలాగ అయిపోయాడు. కానీ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, నేరేడికాయలాగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో అలాగా కాబట్టి మనం చాలా ఎంత కష్టపడి చేసినప్పుడు మనం వినయం మనలో ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు వింటున్నారా, రోజు వస్తున్నారు, వినండి వినండి, నేర్చుకోండి. దేవుడు ఎవరి దగ్గర ఉంటానంటున్నాడు? వినయం గలవారి దగ్గర, దీన మనస్సు గలవారి దగ్గర ఉంటారు. కాబట్టి మనం అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. చివరి మాట చూడండి, కీర్తన 138:6 చూసి మనం ముగించుకుందాం. కీర్తన 138, కీర్తన 138, బైబిల్ తెరవండి. కీర్తన 138 6 చరణం చూద్దాం. మహోన్నతుడైనను, చూడండి, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. అబ్బా చాలండి, ఇంకేం కావాలి మీకు జవాబు? యెహోవా మహోన్నతుడైనను ఎవరు లక్ష్య పెడతాడంట? దీనులను లక్ష్య పెట్టును. అందువలన దీనులను, ఈ లోక సుందరంగా ఉన్నోళ్ళ, డబ్బు ఉన్నోళ్ళ, నీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా, అందం ఉన్నా, కులం ఉన్నా, ఈ లోకంలో ఏ చెత్త కులం ఉన్నా, నీకు ఎలాంటి కులం అయినా సరే, వాళ్ళు ఎవరు లక్ష్య పెట్టాడు దేవుడు? దేవుని దృష్టిలో రెండే రెండు కులాలు. ఒక కులం ఏడు తెలుసా? రక్షణ పొందిన వాళ్ళు. రెండో కులం రక్షణ పొందిన వాళ్ళు. అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మేము ఆళ్ళండి, మేము ఇంట్లండి, ఆంట్లండి, ఏమిటి, ఏ ఏమిట్లు కాదు, మొత్తం అంట్లే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొత్తం కడగటమే. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు రక్తం తినే తాగేవాళ్ళం, యేసు శరీరాన్ని పూజించేవాళ్ళం. ఎవరు గొప్ప లేరు, ఎవరు ఏది గొప్ప కాదు, ప్రభు ఒక్కడే గొప్పవాడు. నీలోంచి ప్రభువే కనబడాలి, ఆ దీనత్వం నీలో కనబడాలి, ఆ యేసై నీలో నివసించాలి, నీలో వినయం కనబడాలి, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి. అంతేగాని మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరి వాళ్ళు లేరు, అందరూ అంట్లే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. కడిగి అంట్లే, పైకి వెళ్ళా దేవుడు మొత్తం తోమేశాడు. శుద్ధీకరణ పాత్రలను తీసుకెళ్ళి చాలా పాత్రలుగా దేవుడు మనం చేసి రాజు ఉపయోగించే పాత్రగా ఉంటే ఆయన దగ్గర ఉంటాం, లేకపోతే మనం తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అర్థమైంది, అర్థమైన దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి దేవుడు ఎవరు? మహాగణుడు. రెండోది ఎవరు? మూడోది ఎవరు? నాలుగోది ఎవరు? కాబట్టి ఈయన ఎవరి దగ్గర ఉంటానంటున్నాడు? వినయమగల వారి దగ్గర, దీన మనస్సు కలిగిన వారి దగ్గర, నలిగిన వారి దగ్గర ఉంటానంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఒకవేళ వినయం ఉందా, దేవుడు నీతో ఉన్నాడు. ఒకవేళ నలిగిపోతున్నావా బాధలతో, ఏం బాధపడద్దు, 100% ప్రభు మీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమాజీ మాంటి దేవుడు మీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ధైర్యంగా ఉండండి, యుద్ధంలో గెలవాల్సింది మనమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది శత్రువులు మీ మీదకు వచ్చినా, ఎన్ని మాటలు అగ్ని వంటి మహా బాణాలు మీ మీదకు వచ్చినా, విశ్వాసమైన డాలు పట్టుకోండి, ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే మీతో పాటు ఎవరు ఉన్నారో తెలుసా? మహాగణుడు ఉన్నాడు, మహోన్నతుడు ఉన్నాడు, పరిశుద్ధుడు ఉన్నాడు, నిత్య నివాసు ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత మాత్రం కూడా ఈ లోకంలో కొట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళం కాదు, మనం నిలబడేవాళ్ళం. మన పునాది క్రీస్తు బండ మీద వేసాడు దేవుడు. ఎన్ని తుఫాన్లు వచ్చినా తుఫాన్ వెళ్లాల్సిందే, కానీ మనం మాత్రం కదలం. పక్కనోళ్ళు చెప్పండి, అర్థమైంది, నేను అంత తేలిక కదలను అని చెప్పు. పక్కనోళ్ళు చెప్పు, అమ్మ కదలమంటున్నావు, ఇక్కడే ఉంటావు, ఏంటి ఇంటికి వెళ్ళమ్మా తర్వాత అని చెప్పండి. లేకపోతే దేవునికి స్తోత్రాలు చెప్పు. నేను కదలని ఇక్కడ కూర్చున్నారు, నా పని అయిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంట్లో అందరూ వచ్చి ఎవండి కొంచెం లేపండి అంటారు నన్ను. మీరు లేనిపోయింది కదలద్ద చెప్పారట, అవి ఇక్కడే కూర్చుంది. ఎప్పుడు అంటే నాకు తెలియదు, పాస్టర్ గారు ఈ మీటింగ్ సాపే వరకు నేను కదలనంటే ఇంకా పాస్టర్ గారు రోజు భోజనం పెట్టాలి, ఆమెకి ఇంకా అల్లాడిపోద్ది. దేవునికి స్తోత్రాలు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సాధనలో సాగిపోదాం. దేవుని కృప కాపుదల మీతో ఉండి నడిపించరు గాక. ఆమేన్. అర్థమైంది, అర్థమైన దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి దేవుడు ఎవరితో ఉంటాడు, ఎవరితో ఉంటాడు? గర్విష్ఠులతో ఉంటాడా? అందుకే గర్వానికి తావివ్వద్దు, తగ్గించుకోండి. ఎంత తిట్టారా పర్వాలా, తగ్గించుకుందాం. ఎస్, హంబుల్ అవర్ సెల్ఫ్.
ఎక్కడ నువ్వు తగ్గించుకున్నావో. ఒక దినాన అందరూ ఆశ్చర్యపోయే స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకున్నాం తల్లి ఉంచాడు. ప్రార్థన చేసుకుని పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరు కూడా కళ్ళు మూసుకొని అడగండి, అయ్యా నాలో వినయం దయచేయ్యా, నాలో దీనత్వం దయచేయ్యా, నువ్వు నాతో ఉండాలి అంటే ఖచ్చితంగా నాకు కావాలయ్యా అని దేవుని సందులో అడుగుదాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. రండి ప్రార్థన చేద్దాం.